హలో ఫ్రెండ్స్, నేను కళ్యాణ్, యువర్ తెలుగు ఫ్రెండ్. ఈ వీడియోలో రవికిరణ్ కోలా గారి దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం మరియు రహస్య గోరా గారు నటించిన రాజావారు రాణిగారు చిత్రాన్ని సమీక్షిద్దాం. దర్శకుడు రవికిరణ్ గారి దగ్గర నుంచి ఈ సినిమాకి పనిచేసిన దాదాపు 90% మంది న్యూ కమర్స్, యంగ్ అండ్ టాలెంటెడ్. మొత్తానికి అందరూ కలిసి ఒక ప్యూర్ అండ్ ఆథెంటిక్ లవ్ స్టోరీ చెప్పాలనుకున్నారు. చాలా వరకు చెప్పారు కూడా. కానీ సాధారణంగా న్యూ కమర్స్ ఒక క్రాఫ్ట్ ని నిర్వహించేటప్పుడు ఉండే ఓవర్ ఇంటెలిజెన్స్ అంటే అత్యుత్సాహం వల్ల మిస్టేక్స్ జరిగాయి. వాటి వల్ల ఏమాయి చేసావే లాంటి సక్సెస్ అందుకోవాల్సిన సినిమా బహుశా అందుకోకపోవచ్చు. కథ విషయానికి వస్తే, ప్రేమ వికసించడం, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం లాంటి సున్నితమైన విషయాన్ని ఈ మధ్య అంతా ఫాస్ట్ పేస్డ్ జనరేషన్ అయ్యి సరిగ్గా 5 నిమిషాల్లో విషయం చెప్పేసి అక్కడి నుంచి మిగతా సినిమా సాగుతుంది. కానీ రాజావారు రాణిగారు మాత్రం ఆ 5 నిమిషాల్లో చెప్పేసే తంతుని సినిమాగా తీశారు. అలా చేసినప్పుడు ఆడియన్స్ ని పరమ బోర్ కొట్టించచ్చు, లేక వారి లోకంలోకి మనల్ని తీసుకెళ్లి మంచి అనుభూతిని మిగల్చొచ్చు. ఈ సినిమా ఆ ప్రయత్నంలో 1/3 సక్సెస్ అయ్యింది. కానీ కమర్షియల్ సక్సెస్ కి ఆ మిగిలిన 1 వంతు కూడా కావాలి. అది మాత్రం లోపించింది. కథనం పరంగా రవికిరణ్ గారి స్క్రిప్టింగ్ స్టైల్ చాలా స్మూత్ గా సాగుతుంది. అదే బలం, బలహీనత కూడా. మనల్ని సినిమాలో చూపిస్తున్న లోకంలోకి తీసుకెళ్తారు, కానీ ఏమీ చెప్పలేదు అనే ఫీలింగ్ కూడా కలిగించారు. అంటే కాన్ఫ్లిక్ట్, దాని రిజల్యూషన్ ఎప్పటికప్పుడు కలిగిస్తుంటే ఆడియన్స్ పూర్తిగా సాటిస్ఫై అవుతారు. ఆ కాన్ఫ్లిక్ట్ మూల కథలోనే ఉండాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి ఖుషీలో చాటుగా నడుముని చూసే సీన్ ఇప్పటికీ ఒక ఐకానిక్ సీన్ గా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. కానీ మూల కథకి ఆ సీన్ కి పెద్దగా కనెక్షన్ ఉండదు. అప్పట్లో ఏమాయ చేసావే కూడా ఇలానే చిన్న అంశం మీద తీశారు. కానీ గౌతమ్ మీనన్ గారు కథలో కాన్ఫ్లిక్ట్ ని చాలా బలంగా చెప్పగలిగారు. దానితో పాటు మిగతా ఎలిమెంట్స్ అన్నీ కలిసి వచ్చి ఆ సినిమా అంత పెద్ద విజయాన్ని సాధించింది. మూల కథగా చెప్పాలనుకునే పాయింట్ చిన్నదైనప్పుడు 2 గంటల పాటు నింపాల్సిన సీన్స్ చాలా మెమొరబుల్ గా ఉండాలి. ఆ విషయంలో రాజావారు రాణిగారు తడబడింది. ముఖ్యంగా క్యారెక్టర్స్ ని రాసుకునే క్రమంలో ప్రొటాగనిస్ట్ పై కాన్సన్ట్రేషన్ కన్నా అతని ఫ్రెండ్స్ పై ఫోకస్ ఎక్కువైంది. ఓపెనింగ్ టైటిల్స్ దగ్గర నుంచి దాదాపు చివరి దాకా బ్యాట్మ్యాన్ అండ్ జోకర్ మాస్కులతో ఒక సిల్లీ కిడ్నాప్ సీన్ ఉంటుంది. దాన్ని ముక్కలు ముక్కలుగా సాగదీసిన తీరు చిరాకు పుట్టిస్తుంది. అందులో టెక్నికల్ పనితనం చూపించారు, కానీ స్టోరీ టెల్లింగ్ ని మర్చిపోయారు. ఆ మాటకొస్తే ప్రొటాగనిస్ట్ లో ఉన్న ప్రేమ కన్నా ఆ ప్రేమని సక్సెస్ చేయాలనే ఫ్రెండ్స్ తపనే ఎక్కువగా కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో 3 వంతులు ఫిమేల్ లీడ్ పాత్ర అసలు కనిపించదు. కానీ వీళ్ల హడావుడి మాత్రం ఆగదు. అలాగని ఈ సినిమా బాలేదు అని నా ఉద్దేశ్యం కాదు. ఒక మంచి సినిమా చిన్న లోపాల వల్ల బోర్ కొట్టడం అస్సలు నచ్చలేదు. పాజిటివ్ గా చెప్పాలంటే ఉయ్యాల జంపాల సినిమా గోదావరి జిల్లాల వాతావరణాన్ని ఆథెంటిక్ గా చూపిస్తే ఈ సినిమా బ్యూటిఫుల్ గా చూపించింది. రవికిరణ్ గారి టేస్ట్ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. వర్షన్లో క్లైమాక్స్ అయితే ఓపిక్ గా చూసిన ఆడియన్స్ కి సూపర్బ్ పే ఆఫ్ ఇచ్చిన సన్నివేశం. కాకపోతే అలాంటి పే ఆఫ్స్ ఈ సినిమాలో ఇంకొన్ని ఉంటే బాగుండేది. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికొస్తే లీడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం గారు చాలా బాగా చేశారు. డైలాగ్స్ దగ్గర నుంచి భావాల వరకు మొత్తం న్యాచురల్ గా అనిపిస్తాయి. ఫిమేల్ లీడ్ రహస్య గోరఖ్ గారికి పెద్దగా స్కోప్ లేని పాత్ర, కానీ స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు క్లైమాక్స్ లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఫ్రెండ్స్ గా ఇద్దరు ఫ్యాంటాస్టిక్ గా చేశారు. కానీ చౌదరి పాత్ర చేసిన రాజ్ కుమార్ కాశిరెడ్డి గారు మాత్రం సింప్లీ సూపర్. మొదటి సినిమాకి ఆ కామిక్ టైమింగ్ మైండ్ బ్లోయింగ్. అసలు మంచి ఫ్యూచర్ ఉన్న యాక్టర్. మిగతా పాత్రలు చేసిన అందరూ బాగానే చేశారు. ఇక టెక్నికల్ అంశాల్లోకి వెళ్తే సంగీతం బాగానే ఉంది, కానీ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించినందుకు జయక్రిష్ గారిని మెచ్చుకోవాలి. టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్. రాజావారు రాణిగారు చిత్రానికి ఊపిరి మాత్రం విద్యాసాగర్ మరియు అమర్దీప్ గారు అందించిన సినిమాటోగ్రఫీ సింప్లీ బ్రిలియంట్. గోదావరి ప్రాంతానికి వెళ్లని వాళ్లు ఈ సినిమా చూస్తే చాలు, సీనిక్ అండ్ బ్యూటిఫుల్. విప్లవ్ నైషాడం గారి ఎడిటింగ్ కూడా క్రిస్ప్ గా ఉంది. కాకపోతే రిపిటేటివ్ గా అనిపించే సీన్స్ మాత్రం డైరెక్టర్ గారి చాయిస్ అనే విషయం అర్థమవుతోంది. మొత్తానికి మంచి పెయింటింగ్ ని ఆస్వాదించే ఓపిక ఉంటే ఈ సినిమా తప్పకుండా చూడండి. కాదు, కాన్స్టెంట్ పే ఆఫ్స్ ముఖ్యం అనుకుంటే మాత్రం ఈ సినిమా బోర్ కొడుతుంది. అందుకే ఈ చిత్రానికి నేనిచ్చే రేటింగ్ 3/5 స్టార్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. కానీ ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడూ మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు. శుభదినం.